నమస్తే, నేను మీ జ్యోతి. మూడు రకాల తాపములు, వీటి గురించి మనం వింటూ ఉంటాం. వీటినే తాపత్రయము అని అంటారు. అవి ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికము. అయితే ఏమిటి తాపములు అంటే, తాపము అనేటప్పటికి వేడి, వేడి అనేటప్పటికి ఏదో తెలియని బాధ. ఆ బాధ అన్నది నిజంగా మనకి తెలియదా అంటే తెలుస్తుంది, కానీ ఆ బాధని ఎవరితో పంచుకున్నా కూడా అది తగ్గేది కాదు. అటువంటి బాధ. కొన్ని సమస్యలతో మనం సతమతం అవుతూ ఉంటాము. అయితే మనకి బాగా నచ్చిన వాళ్ళు, మన వాళ్ళు ఎవరైతే ఉంటారో, మన స్నేహితులు బంధువులు, వాళ్లతో కూర్చుని ఆ బాధలను మనం చెప్పుకున్నట్లయితే కొంచెమైనా కూడా మనకి ఉపశాంతి అన్నది కలుగుతూ ఉంటుంది. కొన్ని బాధలు ఉంటాయి, వాటి గురించి ఎంత చర్చించుకున్నా, ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా అక్కడ మనకి హాయి అన్నది ఉండదు. ఆ బాధ నుంచి ఎలా బయటపడాలా అనేటట్టుగా ఉండదు. అక్కడ కేవలం ఆ పరబ్రహ్మ స్వరూపం మాత్రమే మనల్ని రక్షించగలరు. ఈ తాపత్రయము మూడు రకాల వేడి అంటే మూడు రకముల తాపములు, భయంకరమైన ఈ బాధలు, వీటి నుంచి మనం బయటపడాలి అంటే ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని మనం వేడుకోవాలి. అలా వేడుకున్నప్పుడు ఎప్పుడూ కూడా ఈ తాపత్రయం నుంచి, ఈ వేడి నుంచి మనకి పెద్దగా బాధ అన్నది ఉండదన్నమాట. కసాయనాథుడు అనేటప్పటికి ఆయన పరబ్రహ్మ స్వరూపం. ఆయన కేవలం పంచభూతాలు అనే కాకుండా ఆయన అన్నిటినీ కూడా, అంటే ముల్లోకాలలో ఉన్న ప్రతి ఒక్క పదార్థాన్ని శాసించే అధికారం ఆయనకుంది. ఆయన పరబ్రహ్మ స్వరూపం. కాబట్టి ఈ వేడి, ఈ తాపత్రయము, ముఖ్యంగా ఇందులో మొదటిది ఆయన ఆధ్యాత్మికము. దీని గురించి ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటుంది సాయి సచ్చరిత్రలో. ఇంతకీ ఈ ఆధ్యాత్మికము అనే తాపం గురించి ముందుగా మనం తెలుసుకోవాలి. మనకి అనారోగ్య సమస్య అన్నది వస్తూ ఉంటుంది. అది ఒక్కొక్కసారి మనకి కావచ్చు, లేకపోతే మనకి దగ్గరగా ఉన్న వాళ్ళు కావచ్చు. భార్య, భర్త, తల్లి, తండ్రి, లేకపోతే అత్తగారు, మామగారు, ఇంట్లో ఉన్నవాళ్ళు, బాగా నచ్చిన వాళ్ళు, స్నేహితులు, దగ్గర బంధువులు, ఇలా వాళ్ళకి ఎంతో అనారోగ్యం వచ్చినప్పుడు ఆ బాధ అన్నది శరీరానికి సంబంధించిందే. కానీ ఒకసారి వాళ్ళు వైద్యుల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ వైద్యుడు, అయ్యో అవునా, సరే ఒక రెండు మూడు రోజులకి మీకు ఏవో మందులు రాసిస్తాను, అవి వాడిన తర్వాత మళ్ళీ మీరు రండి అని అంటారు. అలా వెళ్ళిన తర్వాత ఒకవేళ మళ్ళీ తగ్గకపోతే అప్పుడు ఆ వైద్యులు ఏమంటారు, సరే చూద్దాం, ఇంకొక వారం రోజులు ఇంకొక రకమైన మందులు ఇస్తున్నాను, ఇది కూడా వీటితో కూడా తగ్గకపోతే అప్పుడు ఏవో పరీక్షలు అవి చేద్దాం, చూద్దాం అని అంటారు. ఇలా ఒక్కొక్కసారి వెంటనే తగ్గని అనారోగ్యం ఏదైతే ఉందో వాటి గురించి మనసు ఎక్కువగా బాధపడుతూ ఉంటుంది, శరీరం కాదు. అది ఒక్కొక్కసారి చిన్న బాధే కావచ్చు, కానీ ఇది ఎందుకు నయం కావడం లేదు అంటే ఇంకా దీని వెనకాతల ఏముంది, మరి జీవితంలో ఇంకా ఎన్ని అవస్థలు పడాలి, మరి వైద్యులు ఇలా చెప్తున్నారు అంటే మళ్ళీ ఒక 15 రోజుల తర్వాత లేకపోతే నెల రోజుల తర్వాత రమ్మన్నారు అంటే ఈలోపు ఏం జరుగుతుంది, ఒకవేళ అప్పుడు కూడా నయం కాకపోతే ఎన్నో పరీక్షలు చేస్తారు, అందులో ఆ పరీక్షలలో అది ఏ రకంగా బయటికి వస్తుంది, ఇంకా ఎటువంటి అనారోగ్యం నాలో ఉంది అనే బెంగ ఏదైతే ఉంటుందో అది లోపల లోపల మనిషిని తినేస్తూ ఉంటుంది. బయటికి మనిషి ఆ శారీరక అనారోగ్యంతో అంతగా ఇబ్బంది పడకపోవచ్చు, కానీ అంటే సమయం ఏదైతే ఉంటుందో, మళ్ళీ వైద్యుల దగ్గరికి వెళ్ళడం, మళ్ళీ దాని గురించి మాట్లాడడం, చర్చించుకోవడం. ఒక్కొక్కసారి కొన్ని వ్యాధులు ఎలా ఉంటాయి అంటే ఎవరికి తెలియదు, ఆ వ్యాధులకి సంబంధించి వైద్యులు కూడా అదే ఏమీ లేదు, తగ్గిపోతుంది, నయమైపోతుంది, పర్వాలేదు, పెద్దగా ఏం కనిపించట్లేదు అని అంటారు, కానీ నయం కాదు. ఒక్కొక్కసారి ఇది నిజంగానే ఇంకొక పెద్ద సమస్యకి దారి తీస్తుంది, కాబట్టి చూద్దాం ఇంకొక నెల ఇంకొక నెల పరీక్షలు ఇలాగ జరుగుతూనే ఉంటుంది. ఇలా అవుతున్నప్పుడు కలిగే ఆ బాధ ఏదైతే ఉందో, ఆ వేడి ఏదైతే ఉందో, ఆ తాపం ఏదైతే ఉందో దీన్ని ఆధ్యాత్మిక తాపము అంటారంటే ఇటువంటి బాధలు. అది శరీరం కంటే కూడా మనసు ఎక్కువగా బాధ అనుభవిస్తుంది. అది కేవలం మనకి ఈ అనారోగ్యం వచ్చినప్పుడు అనే కాకుండా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మనకి బాగా దగ్గరగా ఉన్న వాళ్లకు, వాళ్లకి కూడా అలా అనారోగ్యంతో వాళ్ళు బాధపడుతూ ఉంటే మనం సతమతమైపోతూ ఉంటాం. దానికి పరిష్కారం ఏమిటి అన్నది తెలియదు. ఇందుకే ఆ వ్యాధి ఏమిటి తెలియదు.
ఒకవేళ తెలిసినా దీనికి మార్గం ఏంటి, ఇది నిజంగా బాగవుతుందా లేదా అది కూడా తెలియదు. ఇటువంటి కష్టాలను ఒక్కసారి మనము ఎదుర్కోవాల్సి ఉంటుంది. పరబ్రహ్మం అయినా ఆ సాయినాథుడు, ఎవరైనా అనారోగ్య సమస్యతో వస్తే కేవలం వాళ్ళలో ఉన్న వ్యాధిని తీసివేయటం అనే కాకుండా అంతకంటే ముందు ఎంతో ధైర్యాన్ని ఇస్తూ ఉండేవారు. నీకెందుకు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను అని. ఆ ఒక్క మాట చాలు, ఆ మాట ద్వారా సగం నయమైపోయేదన్నమాట. ఎప్పుడూ కూడా వైద్యుడు అనేటప్పటికీ ఎలా ఉండాలి, మనం వెళ్లిన తర్వాత అయ్యో ఇలా ఉందా మీ పరిస్థితి, ఇంకే ఉంది అయిపోయింది అని అంటే మనకి ఇంకా బాధ కలుగుతుంది. వైద్యుడు ఎప్పుడు కూడా మనకి సహకారాన్ని అందిస్తూ ఎంతో ధైర్యాన్ని ఇస్తూ ఉండాలి. బాబా మార్గం పూర్తిగా వేరుగా ఉండేది. ఆయన ఎప్పుడూ కూడా ఏ విషయాన్ని చాలా పెద్ద విషయంగా చూసి అయ్యో ఇంత పెద్ద విషయం జరిగిపోయిందా అనేటట్టుగా ఏ రోజు మాట్లాడుతూ ఉండేవారు కాదు. అది అప్పట్లో ఎన్నో భయంకరమైన వ్యాధులు. ఇప్పుడు ఈ వైద్య శాస్త్రంలో మనకి ఎన్నో మార్పులు వచ్చాయి కాబట్టి, రకరకాల మందులు వచ్చాయి కాబట్టి ఇప్పుడు దేనికైనా అంతగా బెంగపడవలసిన అవసరం లేకపోవచ్చు. కానీ అప్పట్లో మలేరియా వచ్చినా కలరా వచ్చినా అది పెద్ద వ్యాధి. ఈ అంటువ్యాధులు అంటే వీటి వల్ల ప్రాణాలు పోవటము, వేరే వాళ్ళకి సోకటము, ఇటువంటి భయంకరమైన పరిస్థితులు కూడా ఉండేవి. అలాంటి పరిస్థితుల్లో అసలు ఆ రోగుల దగ్గరికి ఎవరు వెళ్లేవారు కాదు, వెళ్లి మాట్లాడేవారు కాదు, వాళ్ళకి మాట సహాయాన్ని అందించేవారు కాదు, ధైర్యాన్ని ఇచ్చేవారు కాదు. అటువంటి పరిస్థితులు ఎదుర్కొన్న ఎంతో మంది భక్తులు ఎంతో ఉపశాంతిని పొందారు. బాబా దగ్గరికి వచ్చి కేవలం ఆ రోగం ఏదైతే ఉందో, వ్యాధి ఏదైతే ఉందో అది పోగొట్టుకున్నారు అనే కాకుండా ఎంతో మనశ్శాంతిని వాళ్ళు పొందారు. ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఎంతో మంది గురించి మనం మాట్లాడుకోవాలి. అయితే ఒక ఉదాహరణ గురించి మనం మాట్లాడుకుంటే బూటి, ఈయన ఒకనొక సమయంలో ఆయనకి విపరీతమైన వాంతులు, విరోచనాలు ఇవి ఇవి ఆగడం లేదు. అది పెద్దగా సమస్య కాకపోవచ్చు, కానీ ఎంతో మంది వైద్యులు వచ్చి ఎన్నో రకాలుగా మందులు ఇస్తున్నా ఎందుకు తగ్గడం లేదు ఆ వాంతులు, ఎవరికి ఏమీ అర్థం కావడం లేదు. అప్పుడు బూటి తాను బాబానే వైద్యుడిగా భావిస్తూ సర్వాంతర్యామి కాబట్టి ఆయనకి తెలియని విషయం అంటూ ఏదీ లేదు, ఆయన పాదములే నాకు గది అనేటట్టుగా అక్కడికి వెళ్ళిపోయి బాబాని వేడుకున్నారు. అలా వేడుకున్నప్పుడు ఆ మనస్థితి ఎలా ఉంటుంది అంటే ఎంతో బెంగ, అప్పటికే చాలా మందులు వాడారు, ఏమైపోయింది ఈ శరీరానికి, ఎందుకు నాకు ఈ అవస్థ, ఇంకా ఎన్నాళ్ళు అనే బెంగతో వెళ్ళిన తర్వాత బాబా ముందుగా బూటీతో, నువ్వేం బాధపడకు, అంతా నయమైపోతుంది, నువ్వు చక్కగా మళ్ళీ ఇదివరకు లాగే ఉంటావు అనేటట్టుగా ధైర్యాన్ని ఇచ్చి ఆ తర్వాత ఆయన వైద్యం చేశారు. వైద్యం చేశారు అంటే ఆయన ఏవైనా మందులవి ఇస్తూ ఉండేవారా, కాదు, మనందరికీ తెలుసు, ఎదురుగా కూర్చుని ఇక వాంతులు నీకు రావు, ఇక నువ్వు ఎటువంటి ఇబ్బంది పడవు అని అన్నారట. అంతే, ఆ మాట చాలు. ఏ రకంగా అయితే ఆయన ప్రకృతిని శాసిస్తూ ఉండేవారు, అలాగే ఈ పంచభూతాల్లో ఉన్న ప్రతి ఒక్క పదార్థాన్ని కూడా ఆయన శాసిస్తూ ఉండేవారు. కాబట్టి రోగం ఏమిటి, ఏదైనా కూడా మాయమైపోవలసిందే. అలా కొద్దిసేపట్లోనే ఆయనకున్న బాధ తొలగిపోయింది. ఇంతేనా కాదు, అక్కడికి కొన్నాళ్ల తర్వాత కలరా వ్యాధి వచ్చింది, అంటువ్యాధి. దాని వల్ల చాలా ఇబ్బంది పడి ఎంతో మంది వైద్యుల దగ్గర మళ్ళీ ఆయన ఆ మందులవి వాడుతూ అస్సలు నయమవ్వలేదు. అప్పుడు కూడా బాబానే దీనికి చికిత్స చేస్తారు అనేటట్టుగా నమ్మకంతో మళ్ళీ బాబా దగ్గరికి వెళితే అదే ధైర్యం, ఏం కంగారు పడకు, నీకంతా నయమైపోతుంది అని బాబా ఎదురుగా కూర్చుని చక్కగా మాట్లాడి ధైర్యాన్ని ఇచ్చి ఆ తర్వాత అన్నారట, పెద్దగా మందులేం కాదు, బాదం పప్పు అలాగే పిస్తా అవి తీసుకో, నానబెట్టు, ఆ తర్వాత వాటిని పాలలో ఉడికించి కొద్దిగా పంచదార వేసుకుని అవి స్వీకరించు అన్నారట. అదేమి మందు కాదు. అయితే ఆ సమయంలో అలాంటివి వాడితే ఇంకా ఈ వ్యాధి ఎక్కువైపోతుంది అని కొంతమంది నిపుణులు అంటే వైద్యులు చెప్పడం జరుగుతుంది. కానీ బూటి ఇంకా ఎవ్వరి మాట నేను వినను అని అనుకున్నారు. బాబానే నేను నమ్ముకుంటాను, వ్యాధి ఏమైనా కూడా ఎక్కువైనా తక్కువైనా బాబాయే చూసుకుంటారు అని బాబా చెప్పిన విధంగా చేశారు. ఇంకేముంది, ఆ భయంకరమైన కలరా వ్యాధి కూడా వెంటనే మాయమైపోయింది. ఇలా బాబా ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఇస్తూ, ముఖ్యంగా ఆ మనసులో బెంగ ఏదైతే ఉంటుందో అనారోగ్యం వల్ల, ఇందాక మనం చెప్పుకున్నాం ఈ తాపము తాపత్రయంలో ఒకటి అన్నది ఆధ్యాత్మిక తాపం ఏదైతే ఉందో దాన్ని ఎక్కువగా కూడా
దూరం చేశారు. అలాగే ప్రకృతిలో ఎన్నో మార్పులు తీసుకుని వచ్చి బాబా ప్రతి ఒక్కరిని కూడా రక్షించుట. అయితే ఇవన్నీ చేయకముందు ముందుగా చక్కగా వాళ్ళతో మాట్లాడి ధైర్యాన్ని ఇస్తూ ఉండేవారు. ఇదే మనకి నేర్పిస్తున్నారు. వీలైతే ఎవరికైనా ఏదైనా కష్టంతో వస్తే వాళ్ళకి ధైర్యాన్నే ఇద్దాం. అంతేగాని అయ్యో ఇంత పెద్ద కష్టం వచ్చిందా, దీంతో ఈ బాధ ఉంటుంది, దీంతో ఇంకా ఇలా ఉంటుంది అని వాళ్లను కంగారు పెట్టకూడదు. ఇదే బాబా మనకు నేర్పిస్తూ ఉండేవారు. ఆ పరబ్రహ్మ స్వరూపం అయిన సాయినాథుడు కేవలం ఒక వైద్యునిగా కాకుండా మనకి ఆరోగ్యాన్ని ఆనందాన్ని కూడా, అంటే అప్పుడే ఇచ్చారు అని కాదు ఇప్పుడు కూడా ఇస్తున్నారు. నమ్మకం, ఆ నమ్మకంతో మనం ఎప్పుడైతే బాబాని నమ్ముకుంటామో ఈ వేడి, ఈ తాపములు, తాపత్రయం నుంచి ఖచ్చితంగా మనల్ని దూరంగా తీసుకుని వెళతారు బాబా. నమస్తే, నేను మీ జ్యోతి. అందరికి నమస్కారం, నేను మీ సింగర్ కృష్ణ చైతన్య. ప్రణతి మనసు పలికే యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, నేను మీ భాస్కర్ బట్ల. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రణతి మనసు పలికే.